టు నెల్లూరు రుచులు పకోడి కర్రీకి కావాల్సిన పదార్థాలు తయారు విధానం చూద్దాము. ముందుగా పకోడి చేసి పెట్టానండి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. తయారు విధానం చూద్దాం. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను. ఇప్పుడు 1 మినిట్ తర్వాత టమాటా వేసుకుని 1 మినిట్ తర్వాత ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పకోడీ ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఎంత పకోడీ వేసేది కూడా చూపించాలంటే చాలా వీడియోస్ నేను చూపించలేదు. స్పూన్ కారం వేసాను, ఎందుకంటే దీంట్లో పచ్చిమిర్చి వేసాను ఎక్కువ అందుకని. సాల్ట్ అనేది చూసి వేసుకోండి, ఎందుకంటే పకోడీలో వేస్తాం కదా, అందుకనేసి కొంచెం సాల్ట్. చింతపండు పులుసు తీసుకున్నాం, అంటే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకొని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ పులుసు పెట్టించుదాం, సిమ్లో పెట్టండి. 2 మినిట్స్ తర్వాత పెట్టాము.
చూసారు కదా, వడలతోటే కాదండి పకోడీతో కూడా చేసుకోవచ్చు కర్రీ. నేను ట్రై చేశాను, నాకైతే బాగా కుదిరింది, అందుకే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఏం చెప్పాలంటే, న్యూ ఛానల్ కదా, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ టిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ ముందుగా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ, మరొక వీడియోలో కలుద్దాం, బాయ్ బాయ్.